క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ 23వ ఆవిర్భావ దినోత్సవం కాకినాడ రూరల్ తిమ్మాపురం ప్రజ్ఞ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. రెడ్ క్రాస్ సివైఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరంను ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతను చెడు మార్గం నుంచి మంచి మార్గం వైపుకు తీసుకువెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు తెలియజేశారు. గత 23 సంవత్సరాలుగా సివైఎఫ్ ఆవిర్భావ కార్యక్రమంను యువతను ఉద్దేశించి విజయవంతంగా చేస్తున్నామని ఇందులో భాగంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. నిర్బంధం నుంచి విడుదల అందుకని ప్రతి వాడు పాపానికి దాసుడని చెప్పిన వాడే కుమారుడు స్వతంత్రంగా చేస్తే అంటే మాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నా కోరిక ఆలోచించాను. ముఖ్యమంత్రి సాక్షిందా పేరు చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని పేరు చేశారు. దేవుడు కనిపించాడు ముఖ్యమంత్రి జగన్ గారు ఒక క్రైస్తవుడు ముద్ర వేసింది ప్రజల్లో చెడు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరుగుతుంది. ప్రాంతాలు పెట్టేసారు గోడ చంద్రబాబు నాయుడు తెలంగాణనే ఆంధ్రాన్ని పెట్టేశారు. ఎస్సీల మధ్య కులాల మధ్య పెట్టేశారు. ఎస్సీలో మాలామాలి పెట్టేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసే పథకాలకి ఎక్కడికి నేను తెలుసు వెళ్ళలేదా? నేను ఆయన ప్రాంతాలు తీసుకోలేదా? మోకాళ్ళు ప్రార్థన చేసుకున్నాను. నేను అది దగ్గర నమ్మకం అజ్మీర్ లేదా అజ్మీర్ దగ్గర 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 అదృష్టం. నేను ఒక్కడే లోపల తీసుకెళ్ళి నాకు ప్రార్థన చేశారు అజ్మీర్లో అదృష్టం అంటే అలాగా అలా తిరుపతి వెళ్తాను. లోపల నమ్మకాలి నాకు ముగ్గురు దేవుడు నా నమ్మకం ఉంది కాబట్టి ముగ్గురు ముక్కునే రాస్తాను కాదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మతం రోజు గురించి కనుక అందరూ జాగ్రత్త ఉండాలి. అందరూ కూడా కనిపెట్టి ఉండకపోతే ఇటువంటి చంద్రబాబు నాయుడు వల్ల రాష్ట్రంలో మతాలు వచ్చే పరిస్థితి కూడా స్టార్ట్ అయిందని నాకు ఎందుకు చెప్పాలని మా బ్రదర్ చెప్పాను. ఎలా నేను మాటలు జరగని చెప్పాలి బ్రదర్ మహారాష్ట్ర నాకు తెలియదు. మనసులో మాట చాలా రోజుల తర్వాత ఒక క్రైస్తవ సభ రావడం జగన్ గారిని వాళ్ళు చేస్తున్నటువంటిది కొంచెం బాధేసేటప్పుడు జరిగింది. ఇంకా జగన్ గారితో ఉన్నటువంటి అనుబంధం చెప్తున్నాను అందరినీ సమానంగా వస్తాయి. ఆయన ఉదయం పేరు చేసుకుంటే ఆయన నమ్మకది నేను ఉదయాన్నే నేను దమ్మ పెట్టుకుంటే నా నమ్మకది. కానీ ఎవరి మతాలు ఉన్నా మా అన్ని మతాలు గౌరవించాలి. అన్ని మతాలు పూజించుకోవాలి. అంతర్ దేవుడు ఒకటే నేను అభావంగా భావిస్తూ ఒకసారి వేదిక ద్వారా అదే ఏమనుకో నేను వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు అని తెలియపరిచింది తెలియజేసిన తెలియపరిచింది ఏంటంటే దయచేసి మతాలు మరొక పెద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం పెద్దలందరికీ ముఖ్యంగా మా బ్రదర్ గురుదరాజ్కి సీనియర్ సార్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక తప్ప అంటే చూపించాలమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అనవతిక కార్యక్రమం కొన్ని వర్గాలు చేస్తున్నాయి కాబట్టి మన క్రైస్తవుడు మనవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కలకాలం ముఖ్యమంత్రి పెట్టడం మీద క్రైస్తవుడు ఉండగా మనం అందరం ప్రార్థన చేయాలని మనసు పెట్టి కోరుతున్నాం. క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ 23వ వార్షికోత్సవ సందర్భంగా లాక్డౌన్ అనే నేషనల్ కాన్ఫరెన్స్ను ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము బ్లడ్ డొనేట్ చేయాలని అనేక మంది యువతకు మా మెంబర్స్కి పిలుపునిచ్చినప్పుడు అనేక మంది స్పందించి ఈరోజు రెడ్ క్రాస్ మరియు సివైఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వర్తిస్తుంది జరుగుతుంది. ఇప్పుడే మా స్టేట్ కోఆర్డినేటర్ రెవరెండ్ విలియం బ్రెన్హమ్ గారు కూడా తన రక్తాన్ని దానం చేస్తున్నారు. అలాగే నేషనల్ కోఆర్డినేటర్ రెవరెండ్ మోసెస్ కిరణ్ కూడా రక్తాన్ని దానం చేయడానికి అలాగే నేను అలాగే మా బృందంతో పాటు అనేక మంది యువత యువకులు ఈరోజు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. రక్తదానం చేయండి, ప్రాణాలు నిలబెట్టండి. కులమతాలకు అతీతంగా మనం ఈ విధంగా ముందుకు సాగినప్పుడే మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశ అభివృద్ధి కొరకు పాటుపడేవారం అవుతాం. మీ అందరినీ ఆ దేవాతి దేవుడు దీవించాలని కోరుతున్నాం. ప్రేమ పేరుతో మోసపోతున్న యువత, అందము కొరకు ఎగబడుతున్న యువత, శరీరేచ్ఛల కొరకు రూలుగుతున్న యువత, ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ మీ జీవితాలు నాశనం చేసుకోక భగవంతుణ్ణి హృదయంలో చేర్చుకుని నిజమైన దేవుణ్ణి అంగీకరించి మంచి ప్రయోజకులుగా మీరు తీర్చిదిద్దాలని, తల్లిదండ్రులను ప్రేమిస్తూ చిల్లరలను ప్రేమిస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించు.